సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదా బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో చూసినట్యితే మనకి రోజు ఆఫీషియల్ గా వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడు సిఈ టూ ఫైవ్ జీ మొబైల్ అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది ముందు వన్ ప్లస్ నాడు సిఈ ఏదైతే ఉందో సో దానికి సక్సెస్ గా అయితే ఇంతకు ముందు లాంచ్ చేసిన ప్రైస్ కూడా మనకు అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ చూసినట్టు వింత ఏమంటే ఈసారి వచ్చిన వన్ ప్లస్ నాడు సీఈ టూ కూడా మీకు కొంచెం మించు సేమ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు ముందుగా మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో మనకు రెండు ర్యామ్ వేరియన్స్ అయితే ఉంటాయన్నమాట అంటే ఐ మీన్ ముందుగా సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో ట్వంటీ త్రీ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు అండ్ ఎయిట్ జిబీ ర్యాతో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి మీకు ఆఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది మీరు బ్యాంక్ కార్డ్స్ అవన్నీ యూజ్ చేస్తే మరొక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో రోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వన్ ప్లస్ నాడు సీఈ టూ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం అండ్ ఇంకోటి ఏమంటే ఇదే ప్రైసంలో ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వేస్తే మీకు రియల్మీ నుంచి రియల్మీ నైన్ ప్రో ప్లస్ కూడా వస్తుంది మరి ఆ యొక్క మొబైల్ బెటరా లేకపోతే ఈ మొబైల్ బెటరా అనేది కూడా ఈ ఈ వీడియోలో నేను క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియో ఒక టూ ఫిఫ్టీ లైక్స్తో టార్గెట్ అయితే ఇస్తాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే అయితే దీని యొక్క డిజైన్ అయితే గమనించండి డిజైన్ చూసినట్టయితే చాలా సూపర్గా ఉంది డిజైన్ పరంగా ఈ యొక్క వన్ ప్లస్ మొబైల్కి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే ఏమీ లేదన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్సెట్ చూసినట్టయితే మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సాల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ మెగాపిక్సల్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అలాగే మీకు ఇండి స్టెఫింగ్ ఫ్రెండ్ స్కానర్ అయితే ఉంటుంది ఓవరాల్గా మీకు డిజైన్ పరంగా చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ పరంగా మాత్రం ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు తర్వాత దీని యొక్క డైమెన్షన్ విషయానికి వస్తే దీనిలో వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ మొబైల్ తిక్నది అయితే ఉంటుందన్నమాట దీని యొక్క వెయిట్ అరౌండ్ మీకు వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కాకపోతే ఇంచుమించు మీకు వన్ ఎయిటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ బ్యాస్టర్ వచ్చేసి మీకు గ్లాస్ బాడీతో రావడం అయితే అనమాట ముఖ్యంగా ఒక స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం దీనిలో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా బ్యాటరీని ఇచ్చారు కాబట్టి మీకు లైట్ వెయిట్ మొబైల్ కావాలన్నా అట్ ది సేమ్ టైం ఒక స్లిమ్ మొబైల్ కోసం మీరు ఎదురు చూసే వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళకు కూడా యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మనకు ఈ యొక్క గ్లాస్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చూడడానికి మాత్రం మీకు చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది అనమాట కాకపోతే సైడ్ కూడా మనకు గ్లాస్ ఇచ్చారు కాబట్టి సో దయచేసి మీరు పౌచెస్ అయితే యూజ్ చేయండి లేకపోతే కింద పడితే మాత్రం మీకు డిస్ప్లే అనేది పగిలిపోతుంది బ్యాక్ సైడ్ ప్యానల్ మీకు ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అయితే అనమాట ఫ్రంట్ సైడ్ డిస్ప్లేతో కంపించి చూసినట్టయితే సో డెఫినెట్గా కొంచెం కేర్ఫుల్గా అయితే పెట్టుకోవడం మంచిది పౌచెస్ అయితే ఖచ్చితంగా అయితే యూస్ చేయండి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచు తర్చుకున్న ఫుల్ హెచ్ సూపర్ ఎమ్వలిటీ డిస్ప్లే ఉంటుంది అలాగే నైన్టీ హెల్స్ త్రీ సపోర్టు సిక్స్ హండ్రెడ్ నైట్ స్పీక్ బ్రైటర్స్ కౌరింగ్ గురీలర్ క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు డిస్ప్లే మాత్రం చాలా హై చాలా హైలైట్ అనమాట డిస్ప్లేషన్లో మాత్రం ఈ యొక్క మొబైల్కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండ్ ఇక్కడ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచ్ అయితే ఇచ్చారు ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే ఈజీగా మీరు ఈ యొక్క మొబైల్ని ఒక హ్యాండ్తో కూడా మీరైతే యూస్ చేయొచ్చు కింద పడుతుందన్న అవకాశం అయితే ఏమీ లేదు ఎందుకంటే కొన్ని మొబైల్స్ మనకు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచు అండ్ బడ్జెట్లోనే సిక్స్ పాయింట్ నైన్ ఇంచు దాకా ఇచ్చే మొబైల్స్ అయితే ఉన్నాయి కాకపోతే దాన్ని ఖచ్చితంగా టూ హ్యాండ్ మనం అయితే హోల్ చేసి పట్టుకోవాలి పెద్ద డిస్ప్లే తోస్తుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో మరి అంత పెద్దగా ఉండదు అలాగని చెప్పేసి మరి అంత చిన్నగా కూడా ఉండదు ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట డిస్ప్లే కూడా మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైం నైంటీ హర్స్ రిఫ్రెషర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా దీంట్లో ఈ యొక్క గేమ్ ప్లే కావచ్చు తర్వాత మొబైల్లో స్లైడింగ్ హోల్డింగ్ చేసేటప్పుడు కావచ్చు మొబైల్ వచ్చేసి చాలా బట్టర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం దీంట్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నీట్ ప్రైటెస్ అయితే ఇచ్చారు ఎండలో కూడా ఈ డిస్ప్లే విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా బ్రైట్గానే కనిపించడం జరుగుతుంది అండ్ దీంట్లో ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరీలా గ్లాస్ స్థాయి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట సో దీని ద్వారా మీరు అంటే మొబైల్ జారీ కింద పడినా సరే అంత తొందరగా ఈ గ్లాస్ పగిలే ప్రసక్త అంటే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట అలా అని మీరు మీరు అంటే ఐ మీన్ మీరు అజాగ్రత్తగా ఉంటే మాత్రం నేనైతే ఏమీ చేయలేను ఖచ్చితంగా అది ఒక లక్ష రూపాయల మొబైల్ అయినా సరే కింద పడితే డెఫినెట్గా పగిలిపోతుంది కాకపోతే గొరిల్లా గ్లాస్ ఇచ్చే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమమ్ అనుకో పగలకుండా ఉండడానికి ట్రై అయితే చేస్తాను అనమాట సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అండ్ దీంట్లో వచ్చేసి ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు ఇంకా వన్ ప్లస్కి సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు దీని యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఇదే రేంజ్లో ఉన్న రియల్మీ నైన్ ప్రో ప్లస్ అయితే అయితే ఉందో దాంట్లో మీకు వన్ థౌసండ్ నిట్స్ స్పీక్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది దీంట్లో సిక్స్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుందన్నమాట అంతే డిఫరెన్స్ డిస్ప్లే పక్కన మొబైల్ మొబైల్తో కంపేర్ చేస్తే అండ్ నెక్స్ట్ మనం దీంట్లో దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీనిలో మీకు బ్యాక్ సార్ సిక్స్టీ ఫోర్ మెగాప్సాల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రంట్ సార్ మీకు సిక్స్టీన్ మెగాపిసల్ దొరిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది మీరు బ్యాక్ సర్ కెమెరాతో అప్ టూ ఫోర్ కె టూ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయచ్చు ఎలక్ట్రానిక్ ఇమే సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రంట్ సార్ సిక్స్టీన్ మెగాపిసల్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది దీంతో మీరు అప్ టు టెన్ వరకు రికార్డింగ్ అయితే చేయచ్చు ఫ్రంట్ సార్ మీకు ఫోర్ వీడియో రికార్డింగ్ అయితే ఏమీ ఉండదు అండ్ దీనికి కూడా ఫ్రంట్ సర్ కెమెరాకి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్మేస్టెబులైజన్ సపోర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ టిక్ వీడియోస్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు ఇలా చిన్న చిట్కా పెళ్లి వీడియోస్ షూట్ వాళ్ళు కావచ్చు చిన్న చిట్కా షార్ట్ ఫిల్మ్ వాళ్ళు కావచ్చు దీంతో మొబైల్ తీస్తే మీకు షేక్నెస్ అయితే ఏమీ ఉండదు తీసేటప్పుడు ఉంటే షేక్నెస్ అవుట్పుట్ వీడియోలు అయితే మాక్సిమం ఉండదు అనమాట అలాగని చెప్పేసి నేను కెమెరా లాగా అయితే ఏమీ ఉండదు కాకపోతే మాక్సిమం అయితే ట్రై చేస్తుంది మీకు అవుట్పుట్ వీడియో ఏదైతే ఉందో వీలైనంత బాగా మనకు స్టేబుల్ అవుట్పుట్ వీడియో రావడం అయితే జరుగుతుంది అండ్ దీని యొక్క ఫోటోస్ వీడియో గురించి పట్టుకున్నట్టయితే ముఖ్యంగా మీరు కెమెరా కోసం కొనాలన్నా సరే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఇదే ప్రసంలో ఒక వెయ్యి రూపాయలకి ఎక్కువ అక్కడ మనకు రియల్మీ నుంచి రియల్మీ నైన్ ప్రో ప్లస్ అయితే వస్తుంది మరి ఆ యొక్క కెమెరా బాగా ఉంటుందా ఇది బాగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆ యొక్క కెమెరానే బాగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ సోనీ ఐఎంఎస్ సెవెన్ సిక్స్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట ఏదైతే ఇప్పుడున్న సిక్స్ ఫోర్ మగాపిక్సల్ వన్ ప్లస్లో ఇచ్చారో దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది బెటర్ అంటే మరి అయితే ఏమీ ఉండదు ఈ యొక్క మొబైల్తో తీసిన ఫోటోస్తో కంపేర్ చేస్తే కొంచెం స్లైట్లీ బెటర్గా అయితే ఉంటుంది అనమాట మరి అంత ఎక్కువగా కూడా ఎవరైతే ఏమి ఊహించుకోద్దండి ఎందుకంటే కొంతమంది వన్ ప్లస్లో ఫ్యాన్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు డిసపాయింట్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు ఈ యొక్క మొబైల్ కూడా మీకు కెమెరా కోసం అయితే చాలా బాగా ఉంటుంది కాకపోతే వెన్ ఎవరు వీ జస్ట్ కంపేర్ విత్ ది రియల్మీ నైన్ ప్రో ప్లస్ డెఫినెట్లీ ద విన్నర్ ఈస్ షూర్ ఫర్ రియల్మీ నైన్ ప్రో ప్లస్ అనమాట దీనికంటే కొంచెం స్లైట్లీ బెటర్గా ఉండటం అయితే జరుగుతుంది అదర్వైజ్ ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం అయితే చాలా హైలైట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసర్ విషయం వస్తే దీంట్లో మీకు డైమెన్సిటీ దొరుకుతున్న మీడియా టెక్ డైమెన్సిటీ నైన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సిక్స్ హెండోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అనమాట ముఖ్యంగా మీరు పబ్జి ఫ్రీ ఫైర్ అల్ఫాటైడ్ జిటీవై సిటీ లాంటి హార్డ్ గేమ్స్ ఆడినా సరే యొక్క మొబైల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూసినా యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది అట్ ది సేమ్ మీరు ఎడిటింగ్ చేసే వాళ్ళు క్యాండ్ మాస్టర్ కావచ్చు పవర్ డైరెక్టర్ కావచ్చు ఇలా చిన్న చిట్కా వాట్సాప్ ఎడిటింగ్ ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా రెండరింగ్ కూడా వచ్చి మీకు చాలా ఫాస్ట్గా వర్కౌట్ కావడం అయితే జరుగుతుంది అండ్ చాలా మందికి మరొక డౌట్ ఏమంటే ఈ యొక్క డైమెన్సిటీ నైన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్ మనకు ఒకవేళ స్నాబ్రిగన్లో కన్వర్ట్ చేసి ఏ ప్రాసర్కి ఈక్వల్ అవుతుందని ఈ యొక్క మీడియా టెక్ డైమెన్సిటీ నైన్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ స్నాబ్రగన్లో కన్వర్ట్ చేస్తే మీకు స్నాబ్రెగన్ సెవెన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రొసర్ అయితే ఉందో సో దానికి ఈక్వల్గా అయితే ఉంటుంది సో దీని ద్వారానే మీరు అయితే అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ మొబైల్ మీరు గేమింగ్ కోసమైనా సరే యొక్క వన్ ప్లస్ నాడు సీఈ టూ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఔట్ బస్ మీకు ఆండ్రైడ్ లెవెన్ తోస్తుంది దీని యొక్క ఆక్సిజన్ పోయే టూల్ ఉంటుంది అండ్ అలాగే దీంట్లో జీ సిక్స్ ఎయిట్ జిపి అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ గా మీరు గేమర్స్ అయినా సరే మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీంట్లో ర్యామ్ రోమ్ ఇచ్చానికి దీంట్లో వచ్చేసి అన్ఫార్చునేట్లీ ఎటువంటి మెమోర్ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే ఉండదు కంప్లీట్ గా మీకు డ్యూల్ నానో సిమ్ కార్ స్లాట్ అయితే వేసుకోవాల్సింది అనమాట అండ్ అలాగే స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ ఉంటుంది ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అయితే ఇచ్చారు మీకు అతి తక్కువ టైంలోనే ఎక్కువ అనేవి కాపీ కాపీము ఇలా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ యొక్క మొబైల్కి అండ్ ఫర్ ద ఫైనల్ దీనికి ఒక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు వీళ్ళు చెప్పింది ఏమంటే ఈజీగా మీకు వన్ అవర్ వన్ అవర్ కూడా కాదు ఫిఫ్టీ మినిట్స్ లోపల కంప్లీట్గా మొబైల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ చేస్తుందని చెప్పినారు కాబట్టి ఇది వచ్చేసి రియాలిటీగా కూడా మనకు ఇంతే టైం అయితే తీసుకుంటుందన్నమాట ముఖ్యంగా ఫాస్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ రోజు రేపటి చూసినట్టయితే చాలామంది అయితే ఇదే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంకా పేషెన్స్ అనేది రాను రాను ఇంకా చాలామందికి అయితే తగ్గిపోతుంది దీనిలో మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో అయితే ఇది మనకు చాలా బెటర్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అక్కడ రియల్మీ నైన్ ప్రో ప్లస్ చూసినట్టయితే సిక్స్టీ వాట్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వాట్స్ అయితే ఇచ్చారు దానికి దీనికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఛార్జింగ్ ఎక్కించడంలో అండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫామ్గా వస్తుంది లేదు కొంచెం నార్మల్గా కాలింగ్ పర్పస్కి తర్వాత ఈ యొక్క వాట్సాప్ ఛాటింగ్కి ఇలా చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ఇంచుమించు టూ అవర్ అంటే ఐ మీన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ అంటారు వన్ అండ్ హాఫ్ డే వరకు మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ రావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇంకో విషయం ఏమంటే దీంట్లో మీకు తెలిపిన జాక్ కూడా ఇచ్చారు మీరు సెవెంటీ టైన్ ఇయర్స్గా మొబైల్ని ఛార్జ్ చేస్తే ఈ యొక్క వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా మీరైతే వినొచ్చు అండ్ ఫర్ ద ఫైనల్ దీంట్లో కలర్స్ చూషన్కి వస్తే రెండు కలర్స్ అయితే తీసుకొచ్చారు హవెవర్ కలర్స్ వచ్చేసి మీ ఇష్టం నేను చెప్పేది అయితే ఉండదు ఎందుకంటే ఏ కలర్ తీసినా ఒకే స్పెస్క్రిప్షన్స్ వస్తుంది కాబట్టి అది కంప్లీట్గా మీ ఇష్టం అనమాట అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇది మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్కి వర్తన అంటే డెఫినెంట్గా అయితే తీసుకోవచ్చు మీరు రియల్మీ నైన్ ప్రో ప్లస్ అయినా తీసుకోండి ఈ యొక్క మొబైల్ అయినా తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే మీకు కొంచెం కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం స్లైట్లీ బెటర్గా మాత్రం రియల్మీ నైన్ ప్రో ప్లస్లో ఉండటం అయితే జరుగుతుంది అది తప్పనిస్తే మిగతా రెండు మనకు సేమ్ అనమాట మీరు వన్ ప్లస్ నాడు తీసుకుంటే కొంచెం దానికంటే ఒక వన్ థౌసండ్ రూపీస్కి తక్కువనే రావడం అయితే జరుగుతుంది కాకపోతే నేను పిక్చర్స్ వస్తే రియల్మీ నైన్ ప్రో ప్లస్ అయితే పిక్ చేస్తాను ఎందుకంటే దీనికంటే కొంచెం స్లైట్లీ పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉంటుంది కెమెరా కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది కాకపోతే వన్ ప్లస్ ఫ్లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇది ఒకసారి ఇండివిజువల్గా మనం కంపేర్ చేస్తే డెఫెన్గా వన్ ప్లస్ నాడు టూ సీఈ మొబైల్ అయితే ఉందో హైలైట్ మొబైల్ అనమాట మీరు తీసుకోవచ్చు బ్లైండ్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఈ యొక్క మొబైల్లో అయితే ఏమీ ఉండదు అండ్ దీంట్లో మనకు స్పీకర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి మీరు డెఫినెట్గా స్పీకర్స్ బాగా ఎక్కువ మల్టీమీడియా పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళన్నా సరే దీనిలో మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇవాళ ఈ యొక్క రివ్యూ వీడియో లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయిన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ